దేవుని ప్రియమైన దేవుని పిల్లలారా, ఉదయకాల సమయంలో ఒక చిన్న వచనం పాట పాడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిన్నే స్తుతించెదను రక్షకుడా యేసు ప్రభు, వెళ్ళలేని మేలులు ఎన్నో మాకు నీవే చేసితివి. వెళ్ళలేని మేలులు ఎన్నో మాకు నీవే చేసితివి. మా గొప్ప దేవుడవై, మాకు ప్రభుడవు నీవే. మా గొప్ప దేవుడవై, మాకు ప్రభుడవు నీవే. మాకిల జరిగిన ఈ కార్యముకై, మాకిల జరిగిన ఈ కార్యముకై నిన్నే కీర్తించెదము, నిన్నే స్తుతించెదము. రక్షకుడా యేసు ప్రభు, వెళ్ళలేని మేలులు ఎన్నో మాకు నీవే చేసితివి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం నిర్గమకాండము 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో దేవుని దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాలం వాక్య సత్యము నాతో మాతో మాట్లాడి మహిమ మీకు, వినుచున్న ప్రజలందరికీ సంతోషము సమాధానము అనుగ్రహించమని, పాపక్షమాపణ దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ఆ పొద నడిమిని అగ్ని జ్వాలలలో, ఆ పొద ఎవరిని చూపిస్తుంది అంటే, ఆపదలలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దాసత్వంలో వారు వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరనని నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వచనములో ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా, తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఆ పొద ఆ పొదలలో ఉన్న ఇశ్రాయేలీయులను చూపిస్తా ఉంది. నడిమిని అంటే వారు అగ్ని మండుచున్నది. అగ్ని దేని చూపిస్తుందంటే శ్రమలను చూపిస్తా ఉంది. శ్రమలలో దాసత్వంలో, పాపదాసత్వంలో మునిగిపోతున్న ఇశ్రాయేలీయులు వారు పెట్టిన దేవుని దగ్గర, వారు పెట్టిన మొర దేవుని దగ్గర చేరెను. నిజమే, ఆ పొద ఆపదలలో ఉన్న ఇశ్రాయేలీయులను చూపిస్తా ఉంది, వారి వెట్టి చాకిరిని చూపిస్తా ఉంది, వారు బాధలలో అటు బ్రతకలేక ఇటు చావలేక
కొట్టుమిట్టాడుతున్నారు. ఆ వింత చూచిదుననుకొని ఆ తట్టు మరి మోషే చూచిదుననుకొని ఆ తట్టు వెళ్ళాను. ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిదుననుకోనేను. నిజమే, మోషేకు వింతే గాని ఇశ్రాయేలీల చింత, ఇశ్రాయేలీల చింత దేవునికి. అయితే వారు చింతిస్తుంటే, వారు బాధపడుతుంటే, వారు ఆ అగ్ని ఆ జ్వాలలలో ఆ శ్రమలలో ఆ ఇరుకులలో ఇబ్బందులలో బాధపడుతూ ఉన్నప్పుడు యేసుప్రభు వారికి చింత లేదా? ఒక ఆమంట ఉంది యేసుప్రభుతో, మార్త, ప్రభువా నేను ఈ పనులన్నీ చేస్తుంటే, నేను ఒక్కదాన్ని చేస్తుంటే నీకు చింత లేదా అని యేసుప్రభుతో మాట్లాడుతున్న మార్త. అప్పుడు మార్త, మార్త నీవు అనేకమైన పనుల చేత తొందరపడుచున్నావు, చింత కలిగి ఉన్నావు, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరుచుకొనేను. అలాగైతే నాటి ఇశ్రాయేలీయులు ఉత్తములుగా దేవుని చిత్తానికి లోబడిన వారుగా ఎంతో సమయాన్ని వ్యర్థం చేశారు. పొద అంటే ఆపదలు, అగ్ని మండడం అంటే శ్రమలు, ఆ శ్రమల్లో ఉన్న ఆ ఇరుకుల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న వారు దేవుని యొద్దకు నిజంగా మొరపెట్టినప్పుడు ఆ మొర వినే ఆ దర్శనం మోషే గారికి. ఆయన ఎక్కడికి వచ్చాడు, మొదట ఎలా ఉన్నాడు మోషే? హెబ్రీయుల సంతానమైన యకెబెదు మరి అమ్రాము కుమారుడిగా, మూడవ కుమారుడిగా మోషే మరి ఆ ఐగుప్తులో మరి ఇశ్రాయేలీలందరినీ ఐగుప్తులందరూ చంపేయాలని శాసనం పుట్టిస్తే, ఫరో శాసనం పుట్టిస్తే, ఆ మోషే ఈ బిడ్డను, మోషే అను బిడ్డను తల్లి దగ్గర 3 నెలలు తల్లి దగ్గర కాపాడి ఇక కాపాడలేను అనుకొని ఆ అక్క మిర్యాము అదిగో మరి జబ్బు పెట్టి ఒకటి తీసుకొని ఆ బిడ్డను పెట్టి ఆ నీళ్ళలో ఆ పంపించినప్పుడు ఫరో కుమార్తె ఆ ఏటి ఒడ్డున స్నానం చేస్తున్నప్పుడు చూచింది, ఆ పెట్టి తెరచి చూచినప్పుడు అదిగో బాలుడు ఏడుస్తూ ఉన్నాడు. అక్క మిర్యాము అంటుంది, ఈ బిడ్డను నీ కొరకు పాలిచ్చి పెంచడానికి దాదీని ఏర్పాటు చేయమంటావా అన్నప్పుడు, అవును వెళ్ళి దాదీని ఏర్పాటు చేయమన్నప్పుడు వెంటనే తల్లి దగ్గర పాలు తాగుతున్న మోషే, తల్లికి జీతం, కుమారుడికి చక్కగా పాలు తాగుతున్నాడు. మరి ఆ తల్లి పాలు తాగి తల్లికి జీతం, సకల విద్య ప్రావీణ్యత ఐగుప్తులో అన్ని నేర్చుకున్నాడు. ఒక నాకు సమయంలో మరి ఒక ఐగుప్తుడు ఇశ్రాయేలును ఆ కొడుతుంటే చూడలేక ఆయన వెంటనే అటు ఇటు చూసి ఐగుప్తుణ్ణి, అతను నేర్చుకున్న విద్య, అతను నేర్చుకున్న ఆ కత్తి సాము లేక కర్రసాము ఉపయోగించి అటు ఇటు చూసి అతన్ని ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టాడు. పాతి పెట్టిన తర్వాత ఇక అది పోయిందిలే, ఇంకా సమిసిపోయిందిలే అనుకుంటే ఒకనొక పర్యాయం ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీలు గొడవాడుకుంటే, అయ్యా ఎందుకు మీరు గొడవాడుకుంటున్నారు అన్నప్పుడు, అప్పుడు ఐగుప్తుని చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నావా అని అన్ని వెంటనే అక్కడి నుంచి ఫరోకి ఆ మాట చేరవేశారు. అయితే మోషేను మరి ఫరో చంప చూచిన గాని అక్కడి నుంచి పారిపోయి అదిగో ఆ రఘుయేలు కుమార్తెలు 7 నీళ్లు పెట్టడానికి ఉన్నప్పుడు అక్కడ గొర్రెలు కాపరులు
ఏం చేస్తున్నారంటే వాళ్ళని తరిమేస్తున్నారు. అది చూచి ఓర్చుకోలేక వెంటనే వాళ్ళందరినీ మరి సమదాయించి వాళ్ళని ఆయన మాటో లేక చేతులు ఉపయోగించో వాళ్ళని వెంటనే పారద్రోలాడు. గొర్రెలకు నీళ్లు పెట్టాడు. నీళ్లు పెట్టిన తర్వాత మరి వెంటనే ఆ రఘుయేలుతో మరి వారి యొక్క కుమార్తె, ఇదిగో మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు అన్నప్పుడు ఒక ఐగుప్తీయుడు మాకు ప్రత్యేక వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. పాస్టర్ జాషువా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థన అవసరతల కొరకు ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి.